వ్యవసాయ చట్టాల రద్దుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. ముజువాణి ఓటుతో మూడు చట్టాల రద్దుకు లోక్సభ ఆమోదం తెలపగా ఆ తర్వాత రాజ్యసభ కూడా ముజువాణి ఓటుతోనే సాగు చట్టాల రద్దుపై ఆమోద ముద్ర వేసింది. ఉభయ సభల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సాగు చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెట్టారు. సాగు చట్టాల రద్దు బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిన సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు మల్లికార్జున ఖర్గేను మాట్లాడేందుకు చైర్మన్ అనుమతించగా మూడు బిల్లుల రద్దును స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. వీటిపై చర్చ జరపాలని చైర్మన్ కు విజ్ఞప్తి చేసినప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోలేదు. I think the ayes have it, the ayes have it, the ayes have it. Clauses 2 and 3 are adopted. వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా లోక్సభలో విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను కూడా స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు. ప్రశ్న ఖండ 2 और 3 विधेयक पर अंग बने जो सदस्य इसके पक्ष में आ गए जो सदस्य विरोध में ना गए मेरे विचार में निर्णय हालों के पक्ष में खंड 2 और 3 विधेयक मैं चर्चा कराने को तैयार हूं. आप माहौल को ठीक कीजिए. मैं मना कर रहा हूं कि चर्चा करने को आपको पर्याप्त समय पर्याप्त अवसर दूंगा लेकिन बेल में आने के बाद चर्चा नहीं होती कभी विधेयक पर. नो गलत तरीका. प्रश्न है कि विधेयक खंड 1 विधेयक सूत्र अधिनियम सूत्र विधेयक का पूरा नाम विधेयक का अंग बने जो सदस्य इसके पक्ष में हा गए जो सदस्य विरोध में ना गए मेरे विचार में निर्णय हा वालों के पक्षवा. प्रश्न 1 अधिनियम सूत्र विधेयक का पूरा नाम विधेयक का अंग बने. मंत्री जी प्रस्ताव करें कि विधेयक को पारित किया जाए. 3 ఫార్ములాస్ కా రిపీల్ కే బారే మే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ ప్రజాభీష్ట మేరకే కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుందన్నారు. అయినప్పటికీ ప్రతిపక్ష పార్టీలు ఉభయ సభల్లో అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోవాలని ప్రతిపక్షాలు ఏడాదికి పైగా హంగామా చేసి చట్టాలను కేంద్రం రద్దు చేసిన తర్వాత కూడా చర్చ జరపాలని పార్లమెంటులో హంగామా చేయడం ఏంటని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. చట్టసభలో జరిగే ప్రక్రియలకు అనుగుణంగానే సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నామన్నారు. पक्ष ने हंगामा किया कृषि कानून वापस लो. प्रधानमंत्री ने देश को संबोधित करके कहा आज जब हम वापस लिए लोकतंत्र की खासियत है चर्चा. जब आप चर्चा नहीं करोगे केवल हंगामा करोगे तो हमने आज वापस भी ले लिया. वापस पर भी चर्चा करने को तैयार नहीं. तख्ती लेके हंगामा करना ये लोकतंत्र का अपमान है. ये जनादेश का अपमान है. भारत के गरीबों के पैसे का दुरुपयोग है.